స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దిందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు కోటారి అబ్బాయి చౌదరి సారథ్ జిల్లా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఆయన మాట్లాడుతూ, ఏలూరు మండలంలో కొన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు, ఏలూరు మండలం జడ్పీటీసీలు ఏకగ్రీవం అవడం ఏలూరు మండలంలో సాధించిన గొప్ప విజయమని కోటారి అబ్బాయి చౌదరి పేర్కొన్నారు. తన సంతోషాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. అంతేకాకుండా అన్ని మండలాల్లో ఎంపీటీసీ జడ్పీటీసీలు అత్యధిక మెజార్టీతో సాధించాలని, దిందులూరు నియోజకవర్గంలో ఒక మైలురాయిని సాధించాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు, ఆడపడుచులకు పిలుపునిచ్చారు. రానున్న పంచాయతీ ఎలక్షన్లో ప్రతి గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నమస్కారం. దెందలూరు నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ఈ 9 నెలల జగనన్న పరిపాలన ఈ దెందలూరు నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణానికి ఈరోజు నిదర్శనంగా దెందలూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఒక మండలమైనటువంటి ఏలూరు మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా ఈరోజు మా మండల సరస్వతి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దానికి కృషి చేసిన ఏలూరు మండల అన్ని గ్రామాల నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏలూరు రూరల్ మండలం, ముఖ్యంగా కొల్లేటి ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతంలో అడుగుపెట్టి వారి సమస్యలు తెలుసుకుని తప్పకుండా వాటికి న్యాయం చేస్తానని చెప్పటమే కాకుండా 40 సంవత్సరాల కలైనటువంటి రెగ్యులేటర్ను కూడా సుమారు 350 కోట్ల రూపాయలతో 2 నెలల్లో నిర్మిస్తాను అని, శంకుస్థాపన చేస్తాము అని చెప్పటం, దానికి కొల్లేరు ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నకి మేము గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పి జడ్పీటీసీ అభ్యర్థిని, మిగతా పార్టీలు వాళ్ళందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈరోజు ఏకగ్రీవంగా మా మండల సరస్వతి గారిని ఎన్నుకోవటం